श्रीराम नवमी सदर्भंगा यादाद्रि भुवनगिरी जिल्ला ओलिगोंड मंडलंलोनी वर्कडपल्ली संघं ग्रामंलो कारंपुडि नरसिंहाचार्यलु आध्वर्यंलो वेल्वर्ति ग्रामंलो पोगुलकोंड आदित्य शर्म आध्वर्यंलो सीतारामुल कल्याणं अंगरंग वैभवंगा निर्वहिंचारु। ई कल्याण कार्यक्रमंलो ग्राम एंपिटीसीलु सर्पंचुलु उपसर्पंचुलु वार्ड मेंबर्लु देवालय कमिटी मेंबर्लु ग्रामस्थुलु पाल्गोन्नारु। కాబట్టి ఈరోజు దేశమంతా కూడా అత్యంత ఘనంగా వైభవంగా శ్రీరాముని యొక్క కళ్యాణం నిర్వహించుకున్నాము। యాదాద్రి భువనగిరి జిల్లా ఒలిగండ మండలం వెలవర్తి గ్రామంలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కూడా దేవాలయ కమిటీ మరియు భక్తుల యొక్క సమక్షంలో అత్యంత ఘనంగా సుందరంగా వైభవంగా సీతారాముని యొక్క కళ్యాణము నిర్వహించుకున్నాము। లోకమంతా కూడా సుభిక్షంగా ఉండాలని జనాలందరూ కూడా సంతోషంగా ఉండాలని ఎలాంటి వ్యాధికారక రోగాలు మన యొక్క దరికి చేరకూడదని చెప్పి సుఖంగా సంతోషంగా ఉండాలని పాడి పంటలు సమృద్ధిగా ఉండాలని చెప్పి భగవంతునికి దండం పెట్టుకొని సీతారాముల యొక్క కళ్యాణాన్ని నిర్వహించుకున్నాము। అదే విధంగా శ్రీరాముల యొక్క జీవితాన్ని కూడా అందరూ ఆదర్శప్రాయంగా తీసుకోవాలి। ఎందుకంటే శ్రీరాముడు అనేవాడు ధర్మానికి ప్రతీక, చెప్పిన మాట వినడానికి, అదే విధంగా భార్యతో ఎలా ప్రవర్తించుకోవాలి, తమ్ములతో ఎలా నడుచుకోవాలి, ఇవన్నీ కూడా మనము శ్రీరాముడి నుంచి నేర్చుకోవాలి। శ్రీరాముడు కూడా మనిషే, దేవుడు కాదు, కాకపోతే ఆయన యొక్క గొప్పతనం వల్ల మనము శ్రీరాముని శ్రీరాము యొక్క చంద్రుడిగా వర్ణించుకున్నాము। అదేవిధంగా శ్రీరాముడు దాదాపు 11,000 సంవత్సరాలు రాజ్యపాలన చేసిండు, కాబట్టి శ్రీరాముని యొక్క రాజ్యాన్ని రామరాజ్యం అంటారు। అదేవిధంగా మరి ఈ రోజే కాకుండా ప్రతి సంవత్సరం కూడా శ్రీరామ నవమిని దేశమంతా కూడా అత్యంత ఘనంగా వైభవంగా నిర్వహించుకుంటారు। ఇదే